జన నీరాజనం, ఎక్కడ చూసినా పూల వర్షం. ఇది పాలకుర్తి నియోజకవర్గంలో జంగారాఘవరెడ్డి ప్రచారం. ప్రస్తుతం జంగారాఘవరెడ్డి పాలకుర్తి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. రాయపర్తి మైలారంలో పర్యటిస్తున్నటువంటి జంగారాఘవరెడ్డి మనతో ఉన్నారు. ప్రచారం దాదాపు మధ్యదశలో ఉంది, ఎలా సాగుతుంది, ప్రజాదరణ ఎలా ఉంది? ప్రజలు మార్పు కోరుకుంటా ఉన్నారు. తెలంగాణ 1200 అమరుల త్యాగంతో తెలంగాణ వస్తే ఇచ్చిన హామీలన్నీ ఏమి నెరవేరలేదు. తెలంగాణ ఆరాటం పోరాటం, ప్రజలు కోరుకున్న విధంగా ఇంటికో ఉద్యోగం కావాలనుకున్నారు, ప్రజలు అందరికీ డబుల్ బెడ్రూమ్ కావాలనుకున్నారు, పండించిన పంటకు గిట్టుబాటు ధర కావాలని కోరుకున్నారు. ఇవి ఏమీ నెరవేరే వరకు ప్రజలు ఏదైతే వస్తుందని ఆశపడ్డారో అవి రాకపోయే వరకు ప్రజలు టీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకత మొదలైంది. అదే కాంగ్రెస్ ప్రభంజనం అని చెప్పి సందర్భంగా మేము చేస్తాం. వచ్చిన ప్రపంచాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలో చేపట్టి తర్వాత తెలంగాణ ఉద్యమంలో ఏదైతే కోరుకున్నారో అవన్నీ కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుందని చెప్పి, తెలంగాణ ఆశ నెరవేరుతుందని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తాం. రాహుల్ గాంధీ సభ జరుగుతుందన్నారు, ఏర్పాట్లు ఎంత దాకా వచ్చాయి? ఇంకా టైం రాలేదు, ఈ నైట్ వరకు వస్తుంది. ఈ ప్రచారం ఇదంతా చూస్తుంటే ఎంత మేర ఓటింగ్ అయ్యే అవకాశం ఉంది, విజయానికి సంబంధించి ఎలా ఫీల్ అవుతుంది? దాదాపు మాకు తెలిసిన ప్రకారం అయితే 20,000-30,000 మించి మేము గెలవబోతా ఉన్నాం. ఇప్పటికే మేము 60% ఉన్నాం, దాదాపు 30,000 మేడతం గెలవచ్చు. కుట్రలు చేస్తున్నారని చెప్పారు, అలాంటి కుట్రలు ఆగాయా, కంటిన్యూ అవుతున్నాయి? ఎర్రబెల్లి కుట్రలు ఏమి ఆగాయి. మందు దాగిపిస్తూ ఉన్నాడు, డబ్బులు ఆశ చూపిస్తూ ఉన్నాడు. వార్డు మెంబర్లకు, వార్డు కమిటీ మెంబర్లకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒక్కొక్కరికి 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు ఇస్తామని చెప్పి తిరుగుతూ ఉన్నారు. దాదాపు నాయకులంతా పోతూ ఉన్నారు. పోయినా మాకేం ప్రాబ్లేదు, ప్రజలకు వద్ద మా దగ్గర ఉన్నది. ప్రజలకు మార్పు కోరుకుంటా ఉన్నారు. నాయకుడు పోయినంత మాత్రాన ఎప్పుడు కూడా మార్పు రాదు. నాయకులతో జనం లేరు. ఉదాహరణకు దుగ్గ్యాల శ్రీనివాసరావు పోయిండు, కాంగ్రెస్ పార్టీ ఆగిందా? ఆగలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ప్రజలున్నంతసేపు, కార్యకర్తలు నిజమైన కార్యకర్తలు ఉన్నంతసేపు పార్టీ ఎప్పుడు కూడా క్షేమంగా ఉంటుంది. సో జంగా బలం కాంగ్రెస్ కార్యకర్తలేనని చెప్పేసి రాఘవరెడ్డి అంటున్నారు. మొత్తం మీద ఎర్రబెల్లి కుట్ర లాగలేదు, బట్ ప్రజలు మాత్రం తన వెనుకున్నారు, మంచి విజయాన్ని ఇస్తారని చెప్పేసి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో రాజ్కుమార్, ఐకాన్ ఇండియా.